చేస్తు రాష్ట్రంలో 46 లక్షల మందికి పైగా లబ్ధి ఇవాళ తణుకులో ప్రారంభించనున్న సీఎం జగన్ ఓటిఎస్ విధానం వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని డిమాండ్ ఏపీలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం రైతులకు బోనస్ అంశం పరిశీలించాలన్న సీఎం జగన్ తెలంగాణలో ఉద్యోగుల కేటాయింపుపై సీఎస్ సమీక్ష అన్ని కేడర్ల నుంచి ఆప్షన్లు తీసుకున్నామన్న సోమేష్ కుమార్ పనామా పేపర్స్ కేసులో ఈడీ ఎదుట ఐశ్వర్య రాయ్ హాజరు 5 గంటల పాటు విచారణ వాంగ్మూలం రికార్డ్ చేసిన అధికారులు దేశంలో 160 దాటిన ఒమిక్రాన్ కేసులు 12 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కలకల నార్వేలో లాక్డౌన్ నెదర్లాండ్స్ లో ఆంక్షల అమలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్